ఈరోజు ఉదయం 9 గంటలకు కెర్లంపూడిలో ముదగడ పద్మనాభం గారు ముందుగా ప్రకటించిన విధంగానే అర్ధాంగి సమేతంగా కాపులకు న్యాయం జరగాలని కాపుల్ని బీసీలో చేర్చాలని కాపులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష జరగటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. చివరి నిమిషం దాకా ఎదురు చూశాం. ఈ నిరాహార దీక్షను జరగకోకుండా ప్రభుత్వం స్పందించి ముద్దగడ పద్మనాభం గారితో చర్చలు జరిపి విరమింపచేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూడటం జరిగింది. రాత్రి తెలుగుదేశానికి సంబంధించినటువంటి తోట త్రిమూర్తులు గారు, అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు, బొడ్డు భాస్కర్ రామారావు గారు వెళ్లి ముద్దగడ పద్మనాభం గారిని కలుస్తానికి వెళుతున్నారు అంటే బహుశా ముద్దగడ పద్మనాభం గారిని కన్విన్స్ చేసి ముద్దగడ పద్మనాభం గారు ఏమైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్నన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి మాట మేరకు ఒప్పుకొని అక్కడ ప్రకటన చేస్తారని రాత్రంతా ఎదురు చూడటం జరిగింది. కానీ అది కేవలం ఒక తంతుగాను, కేవలం ఒక పరకలింపులాగాను ముగియటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారి వైఖరి, దీని పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి తీవ్రంగా ఖండించవలసినటువంటి వైఖరి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కాపులకు సంబంధించినటువంటి డిమాండ్ పట్ల చిన్న చూపుతోనే వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా మాయపుచ్చాలని, మోసం చేయాలనేటువంటి దృక్పథంతోనే ఆయన వ్యవహరిస్తున్నట్టుగా తేట తెల్లవిగా అర్థమవుతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మహానాడు జరిగింది. 2014 మే 27వ తారీఖున ఆ రోజున ఆ మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మరొకసారి వాగ్దానం చేయటమే కాకుండా తక్షణమే కాపులను బీసీలో చేర్చేందుకు కమిషన్ వేయబోతున్నానని, 6 మాసాల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని పునరుద్ఘాటించినటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్లున్నారు. అది హైదరాబాద్లో మహానాడులో మే 27వ తారీఖున 2014లో జరిగినటువంటి సభలో ఆయన పునరుద్ఘాటించారు. ఆ రోజున వెంటనే కార్పొరేషన్ వేస్తామని, 6 మాసాల్లోనే